నీ పెళ్లికి రమ్మని సోనియా గాంధీ గారికి వెడ్డింగ్ కార్డు పంపించావా? ఎస్. సోనియా గాంధీ గారు నీకు తెలుసు అన్నమాట. తెలుసు, దేశ్ కి నేత, మన గుండ్రు వచ్చారు అప్పుడు చూసా. మరి నువ్వు సోనియా గాంధీ గారికి తెలుసా? నో, తెలీదు. తిరుమల వెంకటేశ్వర స్వామి మనకు తెలుసు, కొండమైన చాలాసార్లు చూశాం. కానీ వెంకటేశ్వర స్వామికి నేను తెలియదు. కానీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి, స్వామి నన్ను కాపాడమని అడుగుతామా లేదా? ఆయన దేవుడు బాబు. సోనియా గాంధీ దేవత బాబు, త్యాగశీలి బాబు. అది నీకు తెలియదా బాబు? తెలుసు బాబు. తెలిసి ఎందుకు అడిగారండి? మీకు మెంట్లా? ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పెళ్లికి రమ్మని పోస్ట్ బాక్స్ లో వెడ్డింగ్ కార్డు ఎందుకు వేశావు? ఎస్, గ్రేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అందుకే నా పెళ్లికి రమ్మని వెడ్డింగ్ కార్డు పైకి పంపించాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పైనున్నారు కదయ్యా. అదే నాకు తెలుసు. పైనున్న ఆయనకి పెళ్లికి రమ్మని వెడ్డింగ్ కార్డు ఎలా పంపించావయ్యా? రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడా రారా కృష్ణయ్య, ఆవో కృష్ణయ్య ఆవో అని పైనున్న దేవుణ్ణి కింద పిలుస్తున్నావు లేదా మన కాపాడమని? అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు నా పెళ్లి కిందకి రండి అని పైకి పంపించా. తప్ప నా వెడ్డింగ్ కార్డు చూసి కిందకి వచ్చారనుకో, వస్తారు. ఎందుకంటే ప్రజల మనిషి కదా, కిందకి రాగానే నా పెళ్లి చూస్తారు. నా పెళ్లి అయిపోగానే అందరూ ఒకసారి వెళ్లి ఆయన కాళ్ళ మీద పెడతాం. రాజశేఖర రెడ్డి గారండి, మీరెప్పుడు కిందే ఉండండి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందండి. ప్రజలం బాగుంటామండి, రైతులు బాగుంటారండి, మహిళలంతా బాగుంటారండి. కాబట్టి ఎప్పుడు మా మధ్య ఉండండి, మాకు సేవ చేయండి అని అడుగుతాం. అందరితో అడిగిస్తా. ఆ పర్పస్ తోనే వెడ్డింగ్ కార్డు పైకి పంపించారండి. ఏంటి అలా చూస్తారు ఎస్ఐ గారు? యేసు ప్రభు చచ్చిపోలేదా, మళ్లీ పుట్టలేదా? అలాగే వైఎస్ఆర్ గారు చనిపోయారు, మళ్లీ పుడతారు, మళ్లీ పుడతారు, మా మధ్యకి వస్తారు. కరెక్ట్ కదా? కరెక్ట్. కరెక్ట్ అని తెలుసుకోండి. ఎందుకు అడిగారండి? మీకేమైనా మెంట్లా? నా సంగతి తర్వాత గాని, ముందు నీకు మెంటల్ ఉందా? ఎస్, ఐ ఆమ్ ఏ మెంటల్ మ్యాన్. ఆ అమ్మాయిని ఇష్టపడినప్పుడు నీకు మెంటల్ ఉందా? నో. అమ్మాయితో నీకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు నీకు మెంటల్ ఉందా? నో. పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు కూడా నీకు మెంటల్ లేదు? లేదు. తాళి బొట్టు కడుతున్నప్పుడు మాత్రమే నీకు మెంటల్ వచ్చింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. సడన్ గా మెంటల్ ఎలా వచ్చింది? సడన్ గా కర్నూలుకి వరదలు రాలేదా? వచ్చాయి. సడన్ గా రోషయ్య గారు ముఖ్యమంత్రి కాలేదా? అయ్యారు. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నారు? మీకేమన్నా మెంటలా? సుబ్బయ్య గారు, మీరు ఇంకో రెండు ప్రశ్నలు అడిగాను అనుకోండి, నాకు మెంటల్ వచ్చేలాగా ఉంది. కేసు బుక్ చేసేసి కోర్టుకి సబ్మిట్ చేద్దాం. కళ్యాణ్, నీకు మెంటలా? అవును సార్, మెంటలో. నీకు మెంటలని నీకెలా తెలుసాయా? నాకాక ఇంకెవరికి తెలుసుద్ది సార్? నేను మగవాణ్ణి, మగతనం ఉన్నవాణ్ణి అని నాకు మాత్రమే తెలుస్తుంది సార్. మీకు తెలియదు కదా, నేను చెప్తే కదా తెలిసేది నేను మగవాణ్ణని. మీ అమ్మా నాన్న ఎవరికి వెళ్ళానంటే, అదిగో సార్ వాళ్లే మా అమ్మా నాన్న అని చూపిస్తా. వాళ్లకే పుట్టావు అనేంటి నమ్మకం అని మీరు అడిగారనుకోండి, మీ ప్రశ్నలో న్యాయం ఉంది. అదే మా అమ్మా నాన్న ఈ బోలో నిలబడిపోయి కళ్యాణ్ మాకు బిడ్డ, మాకు పుట్టిన బిడ్డ అని అన్నారనుకోండి, మీరు నమ్ముతారా లేదా? నమ్మి తీరాలి కదా. అదే మా అమ్మా నాన్నల్ని కళ్యాణ్ మీకే పుట్టాడు అంటానికి నమ్మకం ఏంటి, సాక్ష్యం ఏంటి అన్నారనుకోండి, మా అమ్మా నాన్న ఏమంటారు, ఏ సాక్ష్యం చూపిస్తారు, అన్నూరేళ్ళు పెడతారు. అరే కళ్యాణ్ నీకు మెంటలా, నమ్మకం ఏంటి అంటే ఏమంటాను, నూరేళ్ళు పెడతాను. ఇతనికి మెంటల్ కండిషన్ సరిగ్గా ఉందో లేదో డాక్టర్ల చేత పరిశీలించి వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తున్నా. ఇవి ఐశ్వర్యరాయ్ గాజులు, ఇవి ఇలియానా గాజులు, ఇవి కాజోలు గాజులు, ఇవి శ్రీయా గాజులు,
ఈ కలర్ అయితే ఈ కలర్ కరెక్ట్ మ్యాచింగ్ అమ్మా. ఇవేమంటావండి? సరే అది బాగానతేమ్మా. నిన్ను చంపాలి. నన్ను చంపేటను మీరెవరండి? నేనెవర్నా? దాని మొగుణ్ణి రా, నా పెళ్ళం చేయి పట్టుకుంటావు రా. నువ్వు గాజులు వేసినప్పుడు చేతులు పట్టుకోకపోతే కాళ్ళు పట్టుకుంటా, మీరే చెప్పండి. ఏమన్నావురా? నీ డైలాగ్ రిపీట్ చేయి. ఆడవాళ్లకు గాజులు వేసేటప్పుడు చేతులు పట్టుకోకపోతే కాళ్ళు పట్టుకుంటారా సార్? కంపల్సరీ చేతులు పట్టుకోవాలా? పట్టుకోకుండా గాజులలో తొడుగుతారా? చందన బ్రదర్స్ లో నువ్వు చీర కొంటావు, షాప్ వాడు నీకు చీర కడతాడా, ప్యాకెట్ లో పెట్టి చేతికిస్తాడా? చేతికిస్తాడు. షాప్ కెళ్ళి షాంపూ కొంటాం, షాప్ వాడు నీకు తల్లంటుతాడా లేకపోతే చేతిలో పెడతాడా? చేతిలోనే పెడతాడు. కొట్లో సబ్బడుగుతావు, కొట్టువాడు నీ చేతికిస్తాడా, ఆ చేత్తో ఒళ్ళంతా రుద్దుతాడా? చేతికేస్తాడు, చేతికేస్తాడు. మరి నువ్వు కూడా గాజులు మా ఆవిడ చేతిలో పెట్టాలి కదరా, మా ఆవిడ సొంతంగా వేసుకోవాలి కదరా. మరెందుకు నా పెళ్ళాం చేతులు బొత్తుతూ నొక్కుతూ గాజులు వేస్తున్నావురా? ఏమండి, జనరల్ గా ఎవరైనా సరే ఆడవాళ్ళు గాజులు వేసినప్పుడు ఇలా 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 నొక్కకపోతే గాజులు ఎక్కనే ఎక్కమండి. అది తప్ప కాదా? తప్పంటే నేను ఆలోచించలేదండి. పరాయి వాడి పెళ్ళాం చేతులు కదరా, అంత దూరం ఆలోచించారు మీరు? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ గాజులు అవతల పడతా. ఏంటండి, మరా గాజులోడు అంత నొక్కుతూ అంత పిసుకుతూ గాజులేస్తుంటే అబ్బా నొక్కర్లేదంటే? మొగుడు నొక్కితేనే నొప్పి అన్నమాట, గాజులోడు నొక్కితే నొప్పి రాదన్నమాట. ఇంకెప్పుడు ఏ గాజులోడి దగ్గర గాజులు వేయించుకోనండి, ప్లీజ్ వదిలేయండి. మిస్టర్ కళ్యాణ్, మెంటల్ గా గాని ఫిజికల్ గా గాని నీ ఆరోగ్య స్థితి బాగుందని, నువ్వు పిచ్చివాడు కాదని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారయ్యా. నేను 100% మెంటల్ వాడని మీకు ఎవరు చెప్పారు సార్? కొన్ని దుంపదేగా, మొత్తం మీద బలేవాడు అయ్యా. అరే ఇదే కోర్టులో నీ నోటితోటే నాతో చెప్పావు కదయ్యా నీకు మెంటల్ అని. మీరు చెప్పింది నిజమే సార్, నాకు మెంటలే, కానీ ఆ మెంటల్ 24 అవర్స్ ఉండదు. నాకు అన్నం తినేటప్పుడు మెంటల్ ఉండదు, నీళ్లు పోసుకునేటప్పుడు మెంటల్ ఉండదు, నిద్రపోయేటప్పుడు మెంటల్ ఉండదు, పప్పుకి వెళ్ళేటప్పుడు మెంటల్ ఉండదు, బయటికి వెళ్ళేటప్పుడు మెంటల్ ఉండదు. మరి ఎప్పుడు వస్తుందయ్యా నీకు మెంటల్? అదిగో సార్ సిరీస్ ఉంది కదా, ఆ మీద పెళ్లి చేసుకోమన్నప్పుడు, పెళ్లి పెట్ల మీద కూర్చోబెట్టిన తర్వాత తాళి బొట్టు కట్టమంటే ఆ అమ్మాయి ముఖం చూడంగానే, అంటే ఆ అమ్మాయి మొహం చూసినప్పుడే నీకు మెంటల్ అన్నమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? బాగా ఇష్టం సార్, ఐ లవ్ హర్. ఇంత లవ్ అంత ఇష్టపడితే మెంటల్ ఎందుకు వచ్చిందయ్యా? ఏమో సార్, ఆమె మెళ్ళో తాళిపట్టు కట్టు అంటే మాత్రం మెంటల్ వచ్చింది సార్. ఈ అసాధారణ వ్యాధి ఏమిటో, ఈ అంతుపట్టని మనస్తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ఇతని పైన నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించి రిజల్ట్స్ కోర్టు వారికి సబ్మిట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను.